హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సైజ్ 1.4 రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ రోమల్లో 4th సమ్ నుంచే చెప్పాలి రూట్ 5 అనేది. సేమ్ చూడండి, ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే వర్కింగ్ అనేది సేమ్ ఒకలాగే ఉంటుంది. చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఇదంతా మాత్రం కంపల్సరీగా రాయాలి. ఇవేంటంటే 4 మార్క్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్స్ ఎక్కువ 4 మార్క్స్కి ఇస్తుంటారు అన్నమాట, అందుకే ఈ వర్కింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సింపుల్గా సమ్ అనేది చేసేవచ్చు, మరి మీకు 4 మార్క్స్ ఫుల్ మార్క్స్ రావాలంటే వర్కింగ్ అనేది చాలా కంపల్సరీగా రాయాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకటే వర్కింగ్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5 అనేది ఇర్రేషనల్. లెట్ అస్ అజ్యూమ్ let us assume that opposite, that is root 5 is rational. Okay na? Hence root 5 can be written in the form a by b, where a and b, bracket lo b not equal to 0, are coprime. Hence ippudu nunchi aslen sum untadi. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ సంస్థ పోల్స్తే ఏంటంటే ఇది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా, ఒకసారి చూడండి. రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి, ఓకేనా? రూట్ 5 ఈక్వల్ టు ఏంటి, ఏ బై బి అనుకుంటాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి రూట్ 5. ఏంటి రూట్ 5? ఈ రూట్ 5 పోవాలంటే ఏం చేయాలి చూడండి, ఎటైనా మీకు కంబైన్గా ఉంది, అందుకే ఏం చేస్తాం మనం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను దేనివల్ల స్క్వేరింగ్, ఇంతకు ముందు వీడియో మీరు చూసినట్టయితే దీని ముందు వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా, డైరెక్ట్గా ఈ సమ్కి వస్తే ఇలాగే ఉంటుంది. మామూలుగా ఏ ఈక్వల్ టు బి రూట్ 5 ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఏంటి రూట్ వాల్యూలో ఉండాలి, అంటే ఇర్రేషనల్ ఫార్ములాలో ఉండాలి. అండ్ బి ఏంటి ర్యాషనల్ ఫార్ములా, అంటే పీ బై క్యూ ఫార్ములాలో ఉండాలన్నమాట. ఇక్కడ అలా ఏం లేదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి రూట్ 5 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది, 5b² వచ్చింది. ఓకేనా, 5b² బి ఈక్వల్ టు ఈ 5ని ఇటు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై, అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 5a². ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, అంటే థీరం 1.6 ప్రకారంగా ఏంటంటే చూడండి, థీరం 1.6 అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ థీరం 1.6 ప్రకారం చూడండి, లెట్ బి బి ఏ ప్రైమ్ నెంబర్. ఒకట ఒకవేళ బి అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉంటుంది, పీబీఏ ప్రైమ్ నెంబర్, ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ దెన్ పీ డివైడ్స్ ఏ. ఒకవేళ పీ అనేది ప్రైమ్ నెంబర్, అంటే చూడండి ఇక్కడ ఇది వచ్చేసి 5 అనేది, అంటే పైన ఉన్న వాల్యూ ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే చూడండి, పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒకవేళ పీ అనేది ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే పీ డివైడ్స్ ఏ, అంటే ఏ స్క్వేర్ కాస్త ఏ అవుతుంది. ఓకే, నా థీరం ప్రకారం ఇక్కడ చూడండి పి అనేది, అంటే 5 అనేది ఏంటి ప్రైమ్ నెంబరే, సో ఇక్కడ ఏమవుతుంది 5 డివైడ్స్ a² అంటే 5a² అంటే ఏమవుతుంది 5 డివైడ్స్ a అవుతుంది. థీరంలో బాగా అండర్లైన్ చూసుకోండి, ఒకవేళ పి అనేది ప్రైమ్ నెంబర్ అయితే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ ఏంటంటే పీ డివైడ్స్ ఏ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అదే రాస్తున్నాను, బై థీరం 1.6 ప్రకారంగా 5 డివైడ్స్ a² దేర్ బై 5 డివైడ్స్ a. ఇప్పుడు నౌ టేక్ ఏ బై 5, అంటే చూడండి ఎలా వచ్చింది, ఇక్కడ రాంగ్ రాశాను చూసుకోండి, బి స్క్వేర్ ఈక్వల్ టు
ఇది రాంగ్, ఏ స్క్వేర్ బై ఫైవ్. అందుకే చూడండి, ఫైవ్ డివైడ్స్ ఏ స్క్వేర్, దేర్ బై ఫైవ్ డివైడ్స్, ఇక్కడ కరెక్ట్గానే రాశాను, ఒక్క స్టెప్ రాంగ్. నో టేక్ ఏ బై ఫైవ్. ఇప్పుడు చూడండి ఎలా అయిందో, ఫైవ్ డివైడ్స్ ఏ కదా, అందుకు ఏ బై ఫైవ్. దీనికి ఏంటంటే ఈక్వల్ టు ఒకటి ఏదో సమ్ కాన్స్టెంట్ అనేది మనం పెట్టుకోవాలి కాబట్టి సి అనేది పెట్టుకున్నాం, ఈక్వల్ టు సి అని పెట్టుకుందాం. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఏ ఈక్వల్ టు ఫైవ్ సి. ఓకేనా, ఏ ఈక్వల్ టు ఫైవ్ సి. మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ సి అని ఎందుకు పెట్టుకున్నాం, ఇక అంటే ఏదో ఒక కాన్స్టెంట్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి సి అనేది పెట్టుకున్నాను ఏ బై ఫైవ్. చూసారా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ సి హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్, ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని మనం ఒక వాల్యూ అనుకుందాం. దీని నెక్స్ట్ స్టెప్ దీన్ని ఎలా రాసుకుందాం, ఒక అలా ఓకేనా, ఫైవ్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి ఫైవ్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నేను మధ్యలో ఏంటంటే ఈ లైన్ అనేది సబ్స్టిట్యూట్ చేశాను, అంటే ఏంటి కొత్తగా యాడ్ చేశానని చెప్పి మీరు తిట్టుకోకండి. ఇది నేను మామూలుగా ఇలా ఒక చెప్తున్నాను అనమాట, మీరు ఇక్కడితో ఎలా వదిలేసినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఇది ఈక్వేషన్ వన్ అనుకున్నాం. ఓకేనా, ఈక్వేషన్ వన్ అనేది ఇక్కడ అనుకోవాలి. మీరు మధ్యలో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఇలా వన్ అని రాసుకోండి. ఈ స్టెప్ మీకు ఇరికిచ్చడానికి కష్టంగా ఉంటే ఇది వదిలేయండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ ఉంది చూసారా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ అన్న వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్లో ఏంటంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. అందుకే నేను ఇక్కడ చూడండి ఫైవ్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాశాను ఈజీగా ఉండడానికి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఫైవ్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్ అన్నమాట. అందుకు మీకు అక్కడ అర్థం అవ్వడానికి ఆ లైన్ అనేది ఇరికించాను. ఓకేనా, ఇప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఫైవ్ మల్టిప్లికేషన్ అవుతుంది ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్ బై ఏంటంటే ఫైవ్, ఫైవ్ ఫైవ్ జార్. ఓకేనా, ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్. బి స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ సి స్క్వేర్. మళ్ళీ ఈ ఫైవ్ని ఇటువైపు పంపించేద్దాం, బి స్క్వేర్ బై ఫైవ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు సేమ్ ఇందాక థీరం 1.6 ప్రకారం ఫైవ్ డివైడ్స్ బి స్క్వేర్ అయితే, ఫైవ్ డివైడ్స్ అంటే ఏంటి, ఇక్కడ నెంబరు ప్రైమ్ నెంబరే అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్ ఏంటి, ఫైవే కదా. ఫైవ్ డివైడ్స్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఫైవ్ డివైడ్స్ బి అవుతుంది. సో యాజ్ ఫైవ్ డివైడ్స్ బి స్క్వేర్ దేర్ బై ఫైవ్ డివైడ్స్ బి. ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ హ్యాస్ ఫైవ్. చూడండి ఇక్కడ ఫైవ్ డివైడ్స్ ఏ స్క్వేర్, చూడండి ఫైవ్ డివైడ్స్ ఏ, ఫైవ్ డివైడ్స్ బి. ఏ అండ్ బికి కామన్గా ఏంటి మళ్ళీ డివైడ్ అవుతుంది మనకి, ఫైవ్. అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంది, ఫైవే కదా. ఇట్ ఈస్ కాంట్రడక్షన్, అంటే ఏంటి, ఒకే కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు అన్నమాట, కానీ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమైంది, ఫైవ్ అనేది అయింది. సో ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఈ రెండు ఏంటి, రెండు ఏంటంటే కోప్రైమ్స్. సో చిన్న వర్కింగ్, దిస్ హ్యాస్ అరైజన్, అంటే అరేంజ్ చేసావు కదా, అరైజన్ డ్యూ టు ద ఇన్కరెక్ట్ అజంప్షన్ యాజ్ రూట్ ఫైవ్ ఈజ్ ర్యాషనల్. రూట్ ఫైవ్ ర్యాషనల్ అని కరెంట్ అంటే ఇన్కరెక్ట్ అజంప్షన్ అనేది చేశాం. దెర్ఫోర్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రాషనల్. రూట్ ఫైవ్ అనేది ఏంటి, ఇర్రాషనల్. దీంతో సమ్ అయిపోయింది. చిన్న కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంటే రెండు సార్లు చేయాలన్నమాట. ఓకేనా, రెండు సార్లు చేస్తే ఈ వర్కింగ్ అనేది కూడా మారింది, ఒక సమ్కి అలా మారుతుంది, మిగతాన్ని కామనే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ చూడండి.
దీనికి కూడా సేమ్ వర్కింగ్ ఫిఫ్త్ సమ్ కూడా నేను ఇంకా రాయక్కర్లేదని అనుకుంటున్నాను. మళ్ళీ చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫాస్ట్గా రాసేస్తున్నాను, రైటింగ్ నీట్గా ఉండదు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 3+√5 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మీరు చేస్తూ ఏంటంటే అన్ని సమ్స్ చేయడం వల్ల మీకే ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? లెట్ అస్ అస్యూమ్ దట్ ఆపోజిట్, ఏంటో ఆపోజిట్కి అస్యూమ్ చేయాలి, దట్ ఈజ్ 3+√5 ఈజ్ రేషనల్, ఇది రేషనల్. ఓకేనా? హెన్స్ 3+√5 కెన్ బి రిటన్ ఇన్ ద ఫామ్ A/B వేర్ A and B, అంటే బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఆర్ కోప్రైమ్. హెన్స్ సేమ్ ప్రాసెస్ ఏంటి, 3+√5 ఈక్వల్ టు A/B. 2√5 ఇలా వదిలేద్దాం, A/B-3 ఎల్సిఎం చేయండి. 2√5 అంటే చూడండి, కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు, A(1, A1 -3b/b. ఇప్పుడు 2 ఇటువైపు వస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై, అంటే √5 A-3b/2b. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, రేషనల్లా ఉంది, ఇది వచ్చేసి ఇర్రేషనల్ లాగా ఉంది. హియర్ A-3b/2b ఈజ్ రేషనల్ అండ్ రూట్ ఫైవ్ వచ్చేసి ఏంటి మనకి, ఇర్రేషనల్. సిన్స్ రేషనల్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్, దిస్ ఈజ్ కాంట్రడక్షన్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. దేర్ఫోర్ 3+√5 ఈజ్ ఇర్రేషనల్. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. అంతే, ఒక్క మీకు ఫోర్త్ సమ్మే 3, 5 అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది, మిగతా అంతా ప్రాసెస్ మాత్రం ఒకలాగే ఉంటుంది. 3, 5 అనేది ఏంటంటే చిన్న డిఫరెంట్గా ఉంటుంది ఒక్క సమ్మ, మిగతా అన్ని ఒకలాగే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. ప్రూవ్ దట్ √P+√Q ఈజ్ ఇర్రేషనల్ వేర్ పీ క్యూ ఆర్ ప్రైమ్స్. ఇది కూడా అంతే సేమ్, √P+√Q అనేది ఏంటంటే ఇర్రేషనల్ అనేది మనం చూపించాలి. ఇదే వర్కింగ్ వస్తుంది, సేమ్ ఈ వర్కింగ్ అనేది ఎలా రాసామో అలాగే రాయాలి, మీకు చిన్నది డిఫరెన్స్ వస్తుంది అంతే, మిగతాదంతా సేమ్. ఓకేనా? మళ్ళీ వర్కింగ్ అంతా సేమ్ చూడండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పీటీ అని రాస్తున్నాను, అంటే ప్రూవ్ దట్. ఓకేనా? √P+√Q ఈజ్ ఇర్రేషనల్. √P+√Q ఏంటి, ఇర్రేషనల్. లెట్ అస్ అస్యూమ్ దట్ ఆపోజిట్, అంటే రివర్స్లో అస్యూమ్ చేస్తున్నాం. ఏంటది, దట్ ఈజ్ √P+√Q ఈజ్ రేషనల్. ఇది వచ్చేసి ఏంటి మనకి, రేషనల్. సరేనా? నెక్స్ట్ హెన్స్ √P+√Q కెన్ బి రిటన్ ఇన్ ద ఫామ్ A/B ఫామ్లోకి రాసుకోవాలి. వేర్ A and B, అంటే బ్రాకెట్లో బి నాట్ ఈక్వల్ టు 0, ఆర్ ఏంటి, ఇవి వచ్చేసి కోప్రైమ్స్. సరేనా? హెన్స్ √P+√Q ఈక్వల్ టు A/B, ఇది అసలేని సమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి,
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ పీ ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ బై ఏ బై బి హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటే రూట్ పీ, బి అంటే రూట్ క్యూ, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు టూ ఇంటూ రూట్ పీ ఇంటూ రూట్ క్యూ, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ చూడండి, పీ ప్లస్ క్యూ ఇక్కడ రెండింటికి ఒకే రూట్ ఉంది కాబట్టి రూట్ పీ క్యూ, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ ప్లస్ పీ ప్లస్ క్యూ అటువైపు వెళ్తే ఏమవుతుంది? దీన్ని అటువైపు పంపించేద్దాం. ఓకేనా? అంటే టూ పీ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ. ప్లస్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇది దీనికి ఎల్సిఎం చేయండి, టూ ఇంటూ పీ క్యూ. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పీ మైనస్ బి స్క్వేర్ క్యూ హోల్ బై బి స్క్వేర్ అంతే. ఇక్కడ చూడండి, టూ అనేది మల్టిప్లికేషన్ వస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై రూట్ పీ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పీ మైనస్ బి స్క్వేర్ క్యూ బై టూ బి స్క్వేర్ అంతే. దేర్ఫోర్ చూడండి, ఇది వచ్చేసి ఇర్రేషనల్ ఫామ్, ఇది వచ్చేసి ర్యాషనల్ ఫామ్. హియర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పీ మైనస్ బి స్క్వేర్ క్యూ బై టూ బి స్క్వేర్ ఈజ్ ర్యాషనల్. ఇది వచ్చేసి ర్యాషనల్. రూట్ పీ క్యూ వచ్చేసి ఏంటి మనకి? ఈజ్ ఇర్రేషనల్. ఇది వచ్చేసి ఇర్రేషనల్. సిన్స్ ర్యాషనల్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్, ర్యాషనల్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్, దిస్ ఈజ్ కాంట్రడక్షన్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. దేర్ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? దీంతో మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఫస్ట్ వస్తుంది సర్చింగ్, దాంట్లో నా ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. చాలామంది స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ పైకి వచ్చారు. నేను వీడియోస్ పెట్టుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది, దయచేసి క్షమించి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేయండి. త్వరలోనే మనకి 1 లక్ష సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.